అందరికి హాయ్ అండి. నాకు ఈరోజు అనిపించిన విషయాన్ని మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ బట్టి మనం మెదిలే తీరుని అది అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో నాకు వచ్చిన థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నా. రోజుకింత మన వయసు పెరుగుతుందే కానీ తరగదు, తగ్గదు కదా. అలానే మనము ఎదిగిన కొద్దీ మన వ్యక్తిత్వమైనా, మన మనస్తత్వమైనా, మన భావాలైనా, ప్రవర్తనైనా రోజుకింత చాలా బ్రాడ్ థింకింగ్తోని మంచిగా ఒక ఒకరికి ఎగ్జాంపుల్గా ఉండేటట్టుగా మార్పు చెందుతూ ఉండాలి. దిగజారిపోవద్దు. మనం ఉండే తీరైనా, మాటైనా, ప్రవర్తన రోజు రోజుకి ఇంకా మంచిగా అట్లా మెదులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ ఉదాహరణ చాలు కదా మనకి. ఏజ్ అయితే తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది. అలానే ఒక మెట్లో ఎక్కుతాము, ఒక పైకి ఎక్కాలంటే, ఒక బిల్డింగ్ ఎక్కాలన్నా మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ పోతాం కదా. అలానే జస్ట్ మన వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లీవింగ్, వే ఆఫ్ బిహేవియర్, ఎవ్రీథింగ్ మస్ట్ బి బ్రాడ్ థింకింగ్. ఒకరికి ఉదాహరణగా మనం నిలిస్తే లైఫ్లో అంతకన్నా మంచి గిఫ్ట్ ఏముంటుంది? మనం పిల్లలకి ఇచ్చేదైనా, మనం సాధించిన దానికి హ్యాపీనెస్ అయినా, అదే కదా అని అనిపించింది. అది మీతో నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.